దాదాపు 9 మంది దుర్మరణం పాలైనారు. మరి ఏదైనా ఫైర్ క్రాక్ అవ్వాలా కానీ ఏ రకంగా అగ్గంటుకుందో తెలియదు. కానీ ఈరోజు మంది దుర్మరణం పాలయ్యారు. ఒక కలత చెంది విచారం కూడా వ్యక్తం చేస్తాము. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగింది, ఎట్లా జరిగింది, మరి ఏ రకంగా ఒక రెసిడెన్షియల్ ఏరియాలో రసాయనాలు స్టోర్ చేసే పరిస్థితి వచ్చింది, మరి ఇదివరకు ఆస్తి నష్టం కూడా జరిగిందని చెప్పారు. వాళ్ళకు కూడా తప్పకుండా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇదివరకు 6 నెలల కిందటనే సేఫ్టీ ఆడిట్ పేరిట మొత్తం నగరంలో ఎక్కడెక్కడ ఫైర్ సేఫ్టీ ఉన్నాయో అవన్నీ కూడా ఎంక్వైరీ చేయించాము. మరి ఇది ఈ దుర్ఘటన ఎట్లా జరిగిందో తప్పకుండా ఒక ఎంక్వైరీ తర్వాత మొత్తం వివరాలన్నీ తెలిసిన తర్వాత వివరంగా మాట్లాడతాం. థ్యాంక్ యూ. మొత్తానికైతే